హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమైతే సామ్సంగ్ A30 మొబైల్ యొక్క ఫుల్ అన్బాక్సింగ్ రివ్యూ అయితే చేద్దాం. ఇది నాకు ఆఫ్లైన్లో వచ్చేసి 17,000 అయితే పట్టింది. సో ఆన్లైన్లో దీన్ని ప్రైస్ చూసుకోండి, మనకి 18,000 అయితే ఉంది. సో దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి ఆక్టోకర్ ఎక్జన్ ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.4 inches ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంది. అండ్ ఇంకా బ్యాక్ క్యామ్ వచ్చేసి 16MP ప్లస్ 5MP 21MP అనేది ఉంది. అండ్ ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే 16MP. అండ్ ఇంకా బ్యాటరీ చూసుకుంటే 4000mAh బ్యాటరీ అనేది ఉంది. ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్ అండ్ ఇంటర్నల్ వచ్చేసి 64GB ర్యామ్. సో ఫాస్ట్గా దీని అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఓపెన్ చేసి కేస్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. సో అన్ని మొబైల్స్ ఇచ్చినట్లుగానే మనకి ఒక నార్మల్ కేస్ అనేది ఇవ్వడం జరిగింది ఈ బాక్స్లో. సో దీన్ని మనకి ప్రొడక్షన్కి అండ్ నెక్స్ట్ లుక్ అయితే ఉపయోగపడుతుంది కేస్ అనేది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మొబైల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మొబైల్ అనేది గ్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది, కానీ ప్లాస్టిక్ కోటింగ్ మొబైల్. అండ్ ఇంకా చూసుకుంటే సామ్సంగ్ లోగో అనేది కనిపిస్తుంది. మొబైల్ అనేది మంచి లుక్ ఉంది, లైట్ వెయిట్ మొబైల్. వారంటీ కార్డ్ అండ్ నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇంకా చూసుకుంటే దీంట్లో మనకి టైప్ సి పోర్ట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ జరిగింది. సో ఏ సిరీస్ అండ్ ఎం సిరీస్ ఇప్పుడు వచ్చే మొబైల్ ప్రతి దానికి మనకి ఫాస్ట్ ఛార్జర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సామ్సంగ్ సిరీస్లో ఫాస్ట్ ఛార్జర్ అనేది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే దీంట్లో మనకి టైప్ సి పోర్ట్ అనేది ఉంది. సో టైప్ సి కేబుల్ అనేది మనకి ఫాస్ట్ ఛార్జర్కి ఫిక్స్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పవచ్చు టైప్ సి పోర్ట్ అనేది. అండ్ ఇంకా చూసుకుంటే సర్ప్రైజింగ్ మనకి ఇయర్ ఫోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇయర్ ఫోన్స్ మనం బెస్ట్ క్వాలిటీ అయితే ఉండదు సామ్సంగ్లో, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు క్వాలిటీ అనేది. అండ్ ఇంకా చూసుకుంటే దీంట్లో మనకి సిమ్ ఎజెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది బాక్స్లో. బాక్స్లో వచ్చేసి ఈ ఫ్రెండ్స్ ఎక్విప్మెంట్స్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా మొబైల్ యొక్క రివ్యూ అయితే చేద్దాం. సో మొబైల్ చూసుకుంటే గ్లాసీ లుక్తో ఉంది. సో ఫింగర్ ప్రింట్ అనేది బ్యాక్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకా చూసుకుంటే బ్యాక్లో మనకి 2 cams అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి ఏమో 16MP megapixel అండ్ ఇంకోటి 5MP megapixel. అండ్ ఫ్లాష్ లైట్ అనేది ఉంది. ఫింగర్ ప్రింట్ అనేది బ్యాక్లో ఉండడం జరిగింది. అండ్ ఇంకా చూసుకుంటే సామ్సంగ్ లోగో అనేది ఉంది ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే మనకి దీంట్లో ఫ్రంట్ క్యామ్ వచ్చేసి మనకి మధ్యలో నాచ్ పైన అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ఎజెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. సో సిమ్ రిమూవ్ చేసుకోవడానికి అయితే మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా బాటంలో చూసుకుంటే టైప్ సి పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇయర్ ఫోన్స్ పిన్ ఇంటర్సెప్ట్ చేసుకోవడానికి పిన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా లౌడ్ స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ అండ్ నెక్స్ట్ వాల్యూమ్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బాటంలో చూసుకుంటే ప్రైమరీ సెన్సర్ అంటే ప్రైమరీ నాయిస్ రిడ్యూసర్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా మొబైల్ అనేది ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో మొబైల్ అనేది ఆన్ చేసి చూద్దాం, మనకి సామ్సంగ్ గ్యాలక్సీ A30 అని కనపడం జరుగుతుంది. సో మనకు దీన్ని ఫాస్ట్గా ఆన్ చేసి మనం హోమ్ స్క్రీన్లో కలుగుతాం. సో ఆల్ ఓపెన్ చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ వర్షన్ అనే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఓపెన్ చేసాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ వర్షన్ అయితే తెలుసుకుందాం. సో ఎప్పుడు ఫోన్లోకి వెళ్ళాను, ఎప్పుడు ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ వర్షన్ అనేది తెలుసుకుందాం. సో దీంట్లో మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 5 Android version అనేది వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో 5 Android version అనేది బెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే దీంట్లో మనకి 9.0 Android version వచ్చేసి అండ్ వర్షన్ వచ్చేసి U1 version అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా దీంట్లో మనకి సెన్సర్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ ఫేస్ లాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో చెక్ చేద్దాం ఏ విధంగా ఉన్నాయో ఫింగర్ ప్రింట్ అండ్ స్క్రీన్ లాక్ సెన్సర్స్. సో స్క్రీన్ లాక్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ లాక్ అనేది ఆన్ చేసి చూద్దాం. సో ఫేస్ లాక్ ఆన్ చేయగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫింగర్ ప్యాటర్న్ కానీ పిన్ కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేయమంటుంది. సో ప్యాటర్న్ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకుని ఫేస్ లాక్ అనేది ఇవ్వడం చేద్దాం. సో ఇక్కడ మనకి ఎస్ఆర్ నో అడుగుతుంది. సో ఎస్ నొక్కి ఫేస్ లాక్ అనేది ఆన్ చేసి చూస్తున్నాను. సో మనకి ఇంట్లో ఫేస్ లాక్ అనేది డిఫెక్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనం కళ్ళు మూసుకున్నా సరే కళ్ళు తీసుకున్నా సరే ఫేస్ లాక్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను, అయినా సరే మనకి ఫేస్ లాక్ అనేది ఆన్ అయిపోతుంది. సామ్సంగ్ ఇది ఒక డిఫెక్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ఫేస్ లాక్ అనేది అంత ఎక్సలెంట్గా అయితే వర్క్ చేయదు. రెడ్మీ మొబైల్స్లో అయితే ఫేస్ లాక్ అనేది కళ్ళు మూసుకుంటే మనకి సెక్యూరిటీ కింద పాపం చేస్తుంది సామ్సంగ్తో పోలిస్తే. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అని చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు వచ్చి సామ్సంగ్ మొబైల్స్లో ఎక్కువగా ఫ్రంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కానీ దీంట్లో మనకి రియర్గా ఇచ్చాడు. మనం చూస్తే ఫ్రంట్ ఇచ్చిన దానికన్నా రియర్గా ఇచ్చిన ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఎక్కువగా బాగా వర్క్ చేస్తాయి. కాకపోతే దీంట్లో సామ్సంగ్లో అబ్జర్వ్ చేసేది ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఎక్కువగా అడుగుతుంది. రెడ్మీ మొబైల్స్లో అయితే మినిమం 4 times ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఆన్ అయిపోద్ది. దీంట్లో నేను 20 times వరకు ఇచ్చాను, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆన్ అయింది.
సో చెక్ చేద్దాం ఏ విధంగా ఉందో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది. పర్లేదు, ఫాస్ట్గానే ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది, కానీ ఫేస్లో కొనేది డిఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కెమెరాని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో మనకి బ్యాక్ క్యామ్ వచ్చేసి 21 MP అనేది ఉంది, అండ్ ఫ్రంట్ క్యామ్ వచ్చేసి 16 MP. సో బ్యాక్ క్యామ్ చూసుకుంటే మంచి ఫోకస్ అనేది ఉంది, లైవ్ ఫోకస్. అండ్ నెక్స్ట్ ఇంకా పిన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వైడ్ యాంగిల్స్కి వైడ్ వీడియోస్ తీసుకోవడానికి అయితే మనకి వైడ్ యాంగిల్ వీడియోస్ తీసుకోవడానికి అయితే మనకి మొబైల్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే దూరంగా ఉన్న వీడియోస్ తీసుకోవడానికి అయితే మొబైల్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి దీంట్లో మనకి నాయిస్ అండ్ రెడ్యూస్ చేస్తుంది. సో వీడియోస్ మనం మాట్లాడేటప్పుడు ఏమైనా పక్కన నాయిస్ ఉంటే ఈ వీడియోలో మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని పిక్స్ అనేది చూపిస్తాను ఫ్రంట్ క్యామ్తో తీసిన పిక్స్. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఫ్రంట్ క్యామ్ అనేది మనకి దీంట్లో 16 MP ఉంది, బ్లర్ అనేది ఉంది. నేను లైట్లో ఫోటో అని దిగి చూశాను. సో దీంట్లో మనకి బ్లర్ అనేది లేదు, అంతా క్లారిటీతో అయితే ఉంది ఫ్రంట్ క్యామ్ వచ్చేసి. నెక్స్ట్ బ్యాక్ క్యామ్ ఫొటోస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో బ్యాక్ క్యామ్ వచ్చేసి మంచి క్లారిటీతో ఉంది, సేమ్ క్యామ్ పిక్స్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా 20 MP అయితే చాలా బాగా పిక్ అనేది. సో కెమెరా విషయంలో ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు మొబైల్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా రివ్యూ అయితే. సో మొబైల్ అనేది పర్లేదని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఫైనల్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ అనేది బాగానే ఉంది, కానీ ఫేస్ లాక్ అనేది నాకైతే నచ్చలేదు. సో ప్రాసెసర్ అనేది కూడా పర్లేదని చెప్పుకోవచ్చు, ప్రోస్ అండ్ కాన్స్ అయితే పర్లేదు ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ మొబైల్ రివ్యూ అయితే. సో మొబైల్ అనేది కొనుక్కోవచ్చు పర్లేదు, ప్రైజ్ అనేది 70,000 కాబట్టి A50 కన్నా ఈ మొబైల్ అనేది ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే A50లో మనకి ఫింగర్ ప్రింట్ అనేది ఫ్రంట్ అవ్వడం జరిగింది, దీంట్లో మనకి బ్యాక్ అవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్.